హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. అత్తింటి వేధింపులు తాళలేక కుమారుడితో కలిసి తల్లి ఆత్మహత్య చేసుకుంది. మూడేళ్ల బాలుడు మనీష్ తో కలిసి ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది శిరీష. అదనపు కట్నం వేధింపులు భరించలేక బలవన్ మరణానికి ఒడిగట్టింది. ముందుగా తన కుమారుడు మనీష్ కి ఉరివేసి తర్వాత తాను కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది శిరీష. ప్రస్తుతం ఆమె 3 నెలల గర్భిణి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. ఫిలిం నగర్ లో విషాదం చోటు చేసుకుంది. 3 ఏళ్ల కుమారుతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. ముఖ్యంగా కుటుంబ కలహాలు ఎందుకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు అత్తారింటి నుంచి కూడా వరకట్న వేధింపులు ఎక్కువగా అయ్యాయనేది కూడా తెలుస్తోంది. మరి నిన్న రాత్రి ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. శిరీష తన కొడుకు తనిష్తో కలిసి సూసైడ్ చేసుకుంది. అంటే రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో ఈ గొడవ జరిగింది. అయితే భర్త ఇంటిని బయట పనుల నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తలుపు ఎంతకీ తెరవకపోవడంతో వాళ్ళు డోర్ను పగలగొట్టి చూశారు. లోపలికి వెళ్ళి చూసేసరికి అప్పటికే తల్లి కొడుకు ఇద్దరు కూడా హ్యాంగ్ చేసుకొని ఉండడం కనిపించింది. మరి ఇప్పటికే అటు అత్తారింటి నుంచి వేధింపులు ఎక్కువ అయ్యాయి అని కూడా తెలుస్తోంది. ఇప్పటికే అత్తతో పాటు భర్తను కూడా అదుపులోకి తీసుకున్నారని విచారిస్తూ ఉన్నారు. భర్త పేరు విశ్వనాథంగా తెలుస్తోంది. డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మరి ప్రస్తుతం మనతో పాటు ఆ విశ్వనాథం బ్రదర్ కూడా ఉన్నాడు. నిన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు వీళ్ళు పై పోర్షన్లో కింది పోర్షన్లో ఉంటారు. మరి విశ్వనాథం వాళ్ళు కూడా అదే ఇంట్లో ఉంటారు. అసలు ఏం జరిగింది నిన్న విశ్వనాథ్ ఆ టైంలో లేడు? పాయింట్ అత్తగారింటి వేధింపులు ఏం లేదన్న, ఇప్పుడే మీకు చెప్పాను. అన్ని అత్తగారింట్లో కదా, అత్తకి కోడలికి మనమందిక్కని కొద్దిగా గొడవ అయింది. అది పెద్ద ఆమె కొద్దిగా ఎక్కువ తీసుకుంది. ప్లస్ సండే రోజు వాళ్ళ వాళ్ళందరూ పిలిపించి మాట్లాడదాం అనుకున్నాం. అంత లోపల ఈమె ఇట్లా సూసైడ్ కొడుకుని చంపేసి సూసైడ్ చేసుకోవడం జరిగింది. అదే అయిందన్న. గతంలో ఎప్పుడన్నా ఈ విధంగా కొట్లాట అయిందా, లేకపోతే భార్య భర్తలు మంచిగానే ఉంటుండే ఉంటుండే? అత్త గొడవలు మంచిగానే ఉంటుండే. చిన్న చిన్న గొడవలు ఈ 1 ఇయర్ నుంచి చిన్న చిన్నగా అవుతున్నాయి. సపరేట్ చేశాము, సపరేట్ అయ్యారు, సపరేట్ మాట్లాడుకోర్రు. ఇక కొద్ది కొద్దిగా మనీ ప్రాబ్లం, అది ఎవరి సంసారంలో ఉంటాయి, కొత్త సంసారం కొద్దిగా అదే అయిందంటే. ఈ మధ్య పుట్టింటి నుంచి 1.5 లక్షల రూపాయలు కట్నంగా కూడా తీసుకొని వచ్చింది. మళ్ళీ మీరు అడిగితే అని తెలుస్తుంది కదా. 1 లక్ష రూపాయలు అన్న అంటే ఎవరు అతనికి ఇవ్వమన్నారు? ఎవరు తెచ్చారంట అన్న? అది ఫేక్ అన్నారు. అది 100% ఫేక్. 1 రూపాయి అడగలేదు ఇప్పటిదాకా. ఎందుకు గొడవలు ఎందుకు జరుగుతున్నాయి ఇంట్లో? ఏదైనా పర్టికులర్ రీజన్? ఏదైనా అంటే కేవలం అత్త కూడల మధ్యన, లేకపోతే భార్య భర్త మధ్య పిండి ఎక్కువైందని, బియ్యం రైస్ తక్కువైందని, ఇది సరిగా లేదు అంతే. ఇంకా ఏం లేదు. పెద్ద గొడవలు అంటే ఏం లేదన్న, ఏం లేదు. నాది కూడా మ్యారేజ్ అయ్యింది. నా మా వైఫ్ని కూడా తీసుకొస్తా. ఒక్కనాడు గొడవలు లేవన్న. నాది ఆంధ్ర అమ్మాయి చేసుకున్నా. ఒక్కనాడు గొడవలు లేవు మాకు. అది ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? ఆ టైంలో మీరు కానీ లేకపోతే విశ్వనాథం ఇంట్లో ఉన్నారు అందరు? జరగలేదు, మాకు తెలియదు కదా సార్ ఏ టైం లేదు. మేము పొద్దున్న లేచి పనికి వెళ్ళిపోతాము. మీకు ఆల్రెడీ చెప్పిన, సాయంత్రం వచ్చినాము. సాయంత్రం వచ్చే వరకు ఇట్లా అయింది అంతే. మాకు కూడా ఇంట్లో ఎవరు లేరు సార్. ఇంట్లో బ్రేక్ చేసి, డోర్ బ్రేక్ చేసి వెళ్ళిపోయినా. నేనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి, పోలీసు వాళ్ళు వచ్చిందాక ఆగి వాళ్ళకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నేనే. లేరు అండి, లేరు. ఫాదర్ ఉన్నాడు అంటే ఆయనకు బాగలేదు. రిపోర్ట్స్ కూడా మీకు చూపిస్తా. హెల్త్ బాగలేదు ఆయన చూసి పేషెంట్. ఆయన ఒకటే రూమ్ లో వండుకుని ఉన్నాడు. ఆయన లేవలేని పరిస్థితి. ఆయన ఒక్కైనా రూమ్ లో వండుకున్నాడు. ఆమె ఎప్పుడు గొడవలైనా తలుపులు వేసుకొని వండుకుంటుంది. వీళ్ళు అదే జాతీయలో వీళ్ళు ఉన్నారు. వీళ్ళ మీద ఏం కేసులు లేవు సార్ ఇప్పటిదాకా. ఒక్క చీటింగ్ కేసు కూడా లేదు. వీళ్ళు ఎట్లా ఇట్లా చేస్తారు సార్? డ్రైవర్ సార్, డ్రైవర్. నిన్న ఇంట్లో ఎవరు లేని సమయంలో శిరీష ఆత్మహత్యకు పాల్పడింది. మరోవైపు కొడుకును కూడా హ్యాంగ్ చేయడం చూశారంటే ఆ టైంలో ఎవరు లేకపోవడంతో అంతగా గమనించలేదు. ఎప్పుడైనా ఇంట్లో గొడవ జరిగినా లేకపోతే ఏదైనా అలిగినా కూడా వెళ్ళి తలుపులు వేసుకొని పడుకుంటుంది అని చెప్తున్నారు. ఇదే క్రమంలో డోర్ మూసుకొని ఉంటే తను కూడా లోపల ఉందేమో అని అనుకున్నారు. కానీ తీరా రాత్రి భర్త వచ్చి చూసేసరికి వాళ్ళిద్దరు తల్లి కొడుకులు ఇద్దరు హ్యాంగ్ చేసుకొని కనిపించారు. నిన్న మణికొండలో కూడా చూసాం, తల్లి కూతురు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. అటు కూతుర్ని చంపిన తర్వాత తల్లి ఆత్మహత్య చేసుకున్నారు. అందులో కూడా ప్రధానంగా కారణం కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. మరోవైపు ఈ రోజు కూడా ఫిలిం నగర్ లో ఈ విషాదం చోటు చేసుకుంది. 4 ఏళ్ల కొడుకుతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలో ఈ ఘటనలో శిరీష భర్త విశ్వనాథము, అదేవిధంగా తల్లి బసమ్మను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. కెమెరామ్యాన్ వెంకట్ యాదవ్తో రవికుమార్, ఎన్టీవీ ఫిలిం నగర్ నుంచి.